ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అంటే ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్గా అందరికి పాస్ అని చెప్పి చెప్పేసింది భవిష్యత్తులో విద్యారంగం అంటే ఈ కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్ వల్ల విద్యారంగం ఎలా ఉండబోతుంది అంటే పిల్లలు కూడా రేపు ఏమైనా విద్యారంగంలో లాస్ పోయే అవకాశం ఏమైనా ఉంది పంతొమ్మిది వందల పద్దెనిమిది మీరు తీసుకోండి స్పానిష్ ఫ్లూ దాదాపు రెండు సంవత్సరాలు కొనసాగింది స్పానిష్ ఫ్లూ ఆ పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి మీరు ఈ కాలమానం తీసుకుంటే ఎంతోమంది ఎన్నో జరిగినాయి విద్యా సంవత్సరాలు కూడా పోయి ఉండొచ్చు ఉద్యమాలు జరిగినాయి యుద్ధాలు జరిగినాయి ఏం మారింది ఈ కమర్షియల్ ఎడ్యుకేషన్ ఏం నేర్పించింది మీకు మీ పిల్లలు మీ పెళ్ళైతే మీకు పిల్లలు ఉంటే లాస్ట్ ఇయర్ చదువుకున్న ఒక పోర్షన్లో ఒక సబ్జెక్ట్ తీసి అడగండి సో వాటిని నేర్చుకుంది ఏంటి వాటి కోల్పోయేది ఏంటి మనం చేసి మనం చదివే చదువుకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేసే ఉద్యోగం సంబంధమే లేదు సో పెద్దగా కోల్పోయిన పరిస్థితి ఏం లేదు పద్ద పంతొమ్మిది వందల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు తీసుకుందాం ఏది స్పానిష్ ఫ్లో అంటే ఆ తర్వాత ఎప్పుడు ఏ ఆవిష్కరణ జరగలేదా ఏ డిస్కరీస్ జరగలేదా ఆ తర్వాత ప్రపంచ యుద్ధాలు జరిగినాయి ఆ తర్వాత జపానే ఎగ్జాంపుల్ ఒక దేశం దేశం సరణనాశనం అయిపోయింది మళ్ళీ రీబిల్డ్ కాలేదు ఒక ఇదొక ఇదొక నెగటివ్ పబ్లిసిటీ ఇది ఒక నెగటివ్ పబ్లిసిటీ దీన్ని ఏమంటారంటే ఒకలాంటి ఇన్ఫెక్షియస్ ప్రెషర్ ఇది అంటే ఇన్ఫెక్షస్ ప్రెషర్ ఇన్ఫెక్షస్ ప్రెషర్ అంటే ఇప్పుడు మనకు ఎట్లయితే కరోనా స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్షన్ అట్లా ప్రెషర్ కూడా ఒకసారి స్ప్రెడ్ అవుతుంది ఎట్లా ఇప్పుడు మీరు ఫీజు కట్టిన నేను కట్టలేదు మీ పాప ఆన్లైన్ క్లాసెస్ బాబు ఆన్లైన్ క్లాస్ అటెండ్ నా బాబు అవుతుంది వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు నేను మా మా ఫాదర్ కట్టేసారు ఫీజు సో అప్పుడు నా మీద ఇన్ఫెక్షస్ ప్రెషర్ వచ్చేస్తుంది సో నేను ఆ సబ్జెక్ట్ ప్రెజర్ అయితే ఏమని నా నేను కట్టలేకపోతున్నా ఇప్పుడు నేను ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి డబ్బులు నాకు సోర్స్ ఉంటే ఖచ్చితంగా నేను కడతా ఇప్పుడు కట్టలేని పరిస్థితి ఉన్న పేరెంట్సే కదా అలానే చెప్పి మొత్తానికి ఏం కట్టలే కట్టకుండా లేరు సెవెంటీ పర్సెంట్ పేరెంట్స్ కట్టారు ఫీజు దాదాపు మీరు మాక్సిమం స్కూల్లో చూడండి డెబ్బై శాతం మంది పేరెంట్స్ స్కూల్ ఫీజు కట్టారు థర్టీ పర్సెంట్ నిజంగా ప్రాబ్లం ఉన్నోళ్ళు ఈ సెవెంటీ పర్సెంట్లో కూడా దాదాపు నలభై నుంచి యాభై శాతం ప్రాబ్లం ఉన్నోళ్ళే ఉన్నారు కానీ కట్టుకోరు ముందే కొంతమంది అడ్మిషన్స్ తీసేసుకోరు ఎందుకంటే వీళ్ళ ప్రక్రియ నవంబర్ డిసెంబర్ ఎక్కడ అయిన పరిస్థితి లేదు ప్రైవేట్ స్కూల్లో నవంబర్ డిసెంబర్ మీరు చూసుకుంటే నవంబర్ డిసెంబర్లో వీళ్ళు అడ్మిషన్ అయిపోయినాయి సో అడ్మిషన్స్ అయినప్పుడు ఆల్రెడీ అక్కడ కూడా డబ్బులు తీసుక అంతకుముందు డొనేషన్ ఓపెన్గా ప్రాస్పెక్టస్ మీద రాసేది డొనేషన్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కాదని ఇప్పుడు రాయట్లేదు పేరెంట్స్ వెళ్తే వాళ్ళకి చోలో చెప్తారు ఎందుకు ఎటువంటి ప్రూఫ్ అంతకుముందు కూడా ప్రూఫ్ అంత ముందు కనీసం డెవలప్మెంట్ ఛార్జెస్ అని చెప్పి రిసిప్ట్లు ఇచ్చేది ఇప్పుడు మీరు క్యాష్ ఇవ్వాలి అంటే అప్సల్యూట్ బ్లాక్ మనీ సో అది కలెక్ట్ చేసుకురా సో ఇక నష్టపోయింది ఎవరు ఉద్యోగం కోల్పోయిన తల్లిదండ్రుల ఆ విద్యా సంవత్సరం కోల్పోదని భయపెట్టిస్తున్న స్కూల్సా విద్యా సంవత్సరం కోల్పోయేది ఏం లేదండి పెద్దగా ఇప్పుడు టెన్త్ పిల్లలు పాస్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ఇంజర్ వాళ్ళు ఇంటర్ కాలేజ్లో సీట్ వస్తూ వాళ్ళు చదువుకుంటారు అవకాశం ఉంటే స్కూల్ కాలేజ్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా చదువుకుంటారు ఏది ఎక్కడ ఆగదు ప్రపంచం ఏ ఒక్క సంఘటనతో ఆగలేదు ఈ కరోనాతో ఆగబోదు పోనీ విద్య ఈ ఒక్క సంవత్సరం విద్య చెప్ప చెప్పనంత మాత్రాన రేపు పొద్దున వీళ్ళందరూ ఎందుకు పని చెబుతామో లేదు అని చెప్పలేం కదా అనుకుంటే రెండు పంతొమ్మిది వందల పద్దెనిమిదికే ప్రపంచం ఆగిపోవాలి రెండు సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ కరోనా వైరస్ ఉండే కదా మన స్పానిష్లో ఉండే కదా సో ఆ తర్వాత ఇంకా చాలా డబల్ రేట్లో అభివృద్ధి చెందిన మనం పంతొమ్మిది వందల పద్దెనిమిదికి రెండు వేల ఇరవైకి మీరు తీసుకున్నట్టయితే ఎంత అభివృద్ధి చెందినం మనం ఒక మోటార్ సైకిల్ కానీ తీసుకుంటే ఒక ప్లేన్ దాకా ఎంత డెవలప్మెంట్ అయిన సో ఈ ఒక్క ఆరు నెలలను చూసేసి ప్రపంచం అంతమైపోయింది యుగాంతం అని చెప్పేసి అంటే మన తెలుగు పరిస్థితి తెలుగు రాష్ట్రాల పరిస్థితి అంటే యుగాంతం అని అనుకుంటే లాస్ట్ ఇంకొక గంటల సునామీ వచ్చి అందరు చచ్చిపోతున్నారని ఒక మెసేజ్ వస్తుంది ప్లీజ్ పే యువర్ వాట్స్ ఫీ అని అంటే చచ్చిపోయినా మీరు ఫీజు కట్టి చచ్చిపోండి మాతో పాటు ఇటు కూడా చచ్చిపోదు కానీ ఫీజు కట్టి చచ్చిపోవాలి అలాంటి పరిస్థితులు నిజంగానే ఉన్నాయంటారు సార్ ఖచ్చితంగా ఉన్నాయి కదా లేకపోతే మీరు నన్ను విలువని నేను ఇక్కడ రాను ఆ పరిస్థితి ఉన్నది ప్రతి ఒక్కరు ఈరోజు కెమెరామెన్గా ఉన్న అతను కావచ్చు లేకపోతే మీరు కావచ్చు నేను కావచ్చు ఎంతోమంది చివరికి సాక్షాత్తు క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్లు కూడా తల్లిదండ్రులే కదా సో అందరూ అందరూ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా సో నాకు నిన్నటి వరకు నాకు జీతం ఉండే నాకు ఖర్చులు ఉండే డే టు డే నాకు డే టు డే యాక్టివిటీ నడిచేది ఇప్పుడు ఆ డే టు డే టు డే యాక్టివిటీ ఆగిపోయింది ఎందుకు భయం ఒక రెస్టారెంట్ తీసుకోండి మొన్నటి వరకు దాదాపు రెండు లక్షల కౌంటర్ ఉండొచ్చు ఏది పోస్ట్ కరోనా ఇప్పుడు మనం మనం రెండుగా విభజించాలి ప్రీ కరోనా పోస్ట్ కరోనా రెండు లక్షల కౌంటర్ ఉన్న ఒక హోటల్ ఒక రెస్టారెంట్ దాని మీద ఎంతోమంది జీవనోపాధి పొందిన వాళ్ళు ఈరోజు ఆ కౌంటర్ యాభైలు అయితే ఎక్కువ ఎందుకు ప్రతి ఒక్కరికి భయం అంటే రోజుకొక న్యూస్ ఓపెన్ చేస్తే మనం చూసేది ఇంటర్నెట్లో కానీ వాట్సాప్ యూనివర్స్లో కానీ ఫేస్బుక్ యూనివర్స్లో కానీ మనం చూసేది ఏంటంటే కరోనా ఎట్లా వ్యాప్తి చెందుదు ఒక్కొక్కరిది ఒక థియరీ ఒక్కొక్కరు నాలెడ్జ్ టైప్ చేసేసి దాన్ని సర్కులేట్ చేస్తారు సో ఆ సర్కులేషన్ ఏం చేసిందంటే తీవ్రమైన ప్రభావాన్ని అన్ని మీద చూపట్టింది సో ఆ ఎఫెక్ట్ వల్ల ఈరోజు ఉద్యోగాలు లేని పరిస్థితి ఉద్యోగాలు ఉన్న జీతాలు తక్కువ వచ్చే పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో లక్ష రూపాయలు లాస్ట్ ఇయర్ది లక్ష రూపాయలు ఇయర్ ఎట్లా కడతాం మేము మాకు లక్ష రూపాయలు ఇప్పుడు శాలరీ కట్టేందులో లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఇరవై పర్సెంట్ కట్టేది కదా సో మీకు స్కూల్ నడిపిస్తున్నారు స్కూల్ నడిపించినప్పుడు మీకు వేరే కాస్ట్ అయితే కొన్ని అయిపోతాయి కదా సో మీకు ఇప్పుడు టీచర్ జీతాలే ప్రధానం అనుకుందాం ఎన్ని స్కూల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ట్యూషన్ ఫీ షుడ్ బి గివెన్ అవేస్ సాలరీస్ అంటే టీచర్ల జీతాపత్యాల కింద మీరు కలెక్ట్ చేసుకున్న టూ సో కాల్డ్ ట్యూషన్ ఫీ ఫిఫ్టీ పర్సెంట్ పోవాలి ఇప్పుడు వాళ్ళు అది కూడా ఆలోచించుకోవాలి లక్ష రూపాయల అయినా తీసుకుంటే దాదాపు వెయ్యి మంది వెయ్యి మంది ఇంటూ లక్ష రూపాయలు ఎంత అయిందండి పది కోట్ల పది కోట్ల పది కోట్ల మందిలో మీరు ఫైవ్ గ్రోడ్స్ మీరు శాలరీస్ ఇవ్వాలి ఇవ్వగలుగుతారా ఇస్తారా మీరు యావరేజ్గా తీసుకుంటే ఇయర్ ఇది ఏంటంటే ఒకలాంటి గోబెల్స్ ప్రచారం ఇది ఏదో జరిగిపోతుంది విద్యా సంవత్సరానికి పాడైపోతుంది పిల్లలు వెనుకబడిపోతారు ఏం పడరు ఏం పడరు అప్పుడు అప్పుడు వాడిన ఫోను ఇట్లా రిసీ రిసీవర్ చోవు దగ్గర పెట్టుకొని మైకున్న ఫోన్ ఈరోజు ఓన్లీ ది టిప్ ఆఫ్ బటన్ నెక్స్ట్ వర్చువల్ వస్తుంది సో ఏది ప్రపంచంలో అకాడమిక్ గేర్ ఆగిపోయే పరిస్థితే లేదు దీనిపై పూర్తిగా అవేర్నెస్ తీసుకోవాలి తల్లిదండ్రులకు కానీ ఇటు ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వము నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే ప్రతి వైన్ షాప్ బయట మీకు ఒక రేట్ రేట్ చార్ట్ ఉంటుంది మద్యం రేట్లు దాటి ఒక రూపాయి అమ్మిన కింద సంబంధిత అధికారి ఫోన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేస్తే ఆయన వచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడమో ఫైన్ చేయడమో జరుగుతుంది అదే హోటల్కి వెళ్దాం హోటల్లో ఏమన్నా దొరికింది ఒక హెల్త్ ఆఫీసర్ ఉంటాడు సో ఇట్లా ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అట్లాంటి ఫెసిలిటీ లేదు ఎందుకనేది అది ఎందుకు అంటే పెట్టుబడులు కాదు ఒకటి అది అది ప్రధానమైన పిల్లల మీద అమితమైన ప్రేమ బయట వంద మందిని కొట్టొచ్చినా సరే ఇంటికి వచ్చి పిల్లల దగ్గరికి వచ్చేసరికి తగ్గిపోతాం ఎందుకు అట్లా జరిగింటే రోజు బెటర్ అంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి బెటర్ స్కూల్ బెటర్ ఎడ్యుకేషన్ బెటర్ స్కూల్ అంటే ఏంటి బెటర్ స్కూల్ ఈరోజు డెఫినేషన్ మారిపోయింది బెటర్ స్కూల్ డెఫినేషన్ ఈజ్ బెటర్ ఫీజ్ హై ఫీజ్ ఈజ్ అ బెటర్ స్కూల్ స్టేటస్ హైదరాబాద్లో ఒక స్కూల్ ఉందండి అది పేరు స్కూల్ ఎందుకంటే అంటే పేరు చెప్పొచ్చు బట్ ఐ వాంట ఆ స్కూల్లో ఎట్లా అంటే వాళ్ళు ఈ హైదరాబాద్కి ఒక ప్రామాణికం అనమాట దే ఆర్ బెంచ్ మార్క్ ఆఫ్ హైదరాబాద్ సో వాళ్ళలో ఫీజు తగ్గిస్తే పేరెంట్స్ ఒప్పుకోరు మా స్టాండర్డ్ తగ్గుద్దని సో పిల్లలకు ప్రేమొక్క అయితే ప్రజాప్రతినిధుల పెట్టుబడులు కావచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళ నిబద్ధత కావచ్చు ఈరోజు మీరు ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులుగా ఉండొచ్చు లేకపోతే ఎంఈఓలుగా పనిచేస్తుండొచ్చు లేకపోతే ప్రైవేట్ టీచర్స్ మీరు గవర్నమెంట్ టీచర్స్గా పనిచేస్తారు నిజంగా మీరు గుండె మనస్సాక్షిగా మీ గుండె మీద చేసుకుని ఒక్కరు కూడా మీ పిల్లలని గవర్నమెంట్ స్కూల్ పంపించింటే ఈరోజు ఈ విపత్కర పరిస్థితి వచ్చేదా మూడు వేల స్కూల్స్ దాదాపు ఆరు సం ఆరు సంవత్సరాల్లో రెండు వేల పై చిలుకు స్కూల్స్ క్లోజ్ అయ్యాయా ఈరోజు పది నుంచి పదిహేను మంది ఉన్న స్కూల్స్ నడుస్తున్నాయా లేవా ఈ రాష్ట్రంలో మీరు కనుక మీ పిల్లల్ని ఫస్ట్ వేస్తే పోనీ ఒక ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి గవర్నమెంట్ స్కూల్ వేస్తే ఎందుకు సెట్ కాదండి ఇప్పుడు మన హాస్పిటల్లో చూసుకుంటే గాంధీ హాస్పిటల్ మీకు గాంధీ హాస్పిటల్ కోవిడ్ కోవిడ్ పేషెంట్ ఎంతమంది వెళ్తురు అదే ఒక ఎమ్మెల్యేకి వస్తే పోతుండు ప్రైవేట్ హాస్పిటల్ పోతుండు అదే ఎమ్మెల్యే గాంధీ హాస్పిటల్కి వస్తే పరిస్థితులు మెరుగుపడే ఐదు బాత్రూములు గట్రా ఓవర్నైట్ ఒక ఒక వార్డ్కి ఐదు బాత్రూమ్లు గట్రా ఓవర్నైట్ అంటే ప్రజాప్రతినిధుల కాండి నుంచి ఆ ఉద్యోగం చేసే కనీసం ఏదైతే విద్యా టీచింగ్ టీచింగ్ చేసి లక్ష రూపాయలు లక్షన్నర జీతం తీసుకునే టీచర్లు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం వ్యవస్థలో లోపం అంటారు ఖచ్చితంగా వ్యవస్థలో లోపం మీరు ఇది చాలా స్ట్రాటజికల్ జరిగింది మీరు దీన్ని చూసినట్టయితే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ నైంటీ పోస్ట్ మూవీస్ చూడండి కీర్తిశేషులు రఘువీరారెడ్డి గారి స్మారక పాఠశాల ఇంకెవరో సం అంటే నేను నోటికి వచ్చిన పేరు చెప్పా సో స్మారక పాఠశాలలు పట్టాభిరామయ్య స్మారక పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు జిల్లా పరిషత్ స్కూళ్ళు సో ఆ ఆ ఏమొచ్చినాయి అంటే ఈ మిషనరీ స్కూల్స్ వచ్చినాయి ఈ మిషనరీ స్కూల్స్ విద్యా చెప్పు క్రమంలో ఈ మిషనరీ స్కూల్స్ వచ్చినాయి సో ఆ తర్వాత ఏమైందంటే కొంతమంది ఎవరైతే ఉద్యోగం లేకుండా అంటే ఏదైనా చేయాలి అనుకున్న వాళ్ళు ఇదొక సోషల్ అవే అంటే ఒక ఏదో నాకు బట్టుకుంటే చాలు నా నేను ఐ టు మేక్ మై లివింగ్ సంపాదించుకుంటే చాలు అనుకునే స్థాయికి వీళ్ళు వచ్చారు మీరు ఆ ఎయిటీ సెవెన్ నైంటీ నైంటీ టూలో చూస్తే చాలా క్లియర్ డివిజన్ మూవీస్లో మీరు చూస్తే వీడు గవర్నమెంట్ స్కూల్లో వీడు గవర్నమెంట్ స్కూల్లో చదివిండు అంటే ప్రొజెక్షన్ కూడా ఎట్లుంటుంది అంటే ప్రభుత్వ స్కూల్లో పోయేటోళ్ళు చిల్లరగా ఉంటారు వాళ్ళ తయారు అంటే వాళ్ళ డ్రెస్సింగ్ ప్రాపర్ ఉండదు వాళ్ళ ఒకాబులరీ ప్రాపర్ ఉండదు అదే ప్రైవేట్ స్కూల్లో వెళ్తే ఒక బైక్ ఉంటుంది ఒక హైఫై అంటే నేను మీకు పిక్చరైజన్ చూపెడుతున్నా సో అక్కడ సమాజంలో చాలా స్పష్టంగా ఒక డిస్పారిటీ తీయడంలో ఖచ్చితంగా సక్సెస్ అని అనేది చెప్పాలి ఇప్పుడు అల్లు అరవింద్ గారు కావచ్చు రమానాయుడు గారు కావచ్చు అందరు చదివిన ప్రభుత్వ పాఠశాలలోనే కదా వాళ్ళ పిల్లల్ని చదివిస్తారా చదివిపారు ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చదివింది గవర్నమెంట్ అంటే ఒక మాజీ దివంగత మాజీ ముఖ్యమంత్రి కావచ్చు ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు చదివింది గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని చదివిచ్చారు అక్కడ చదివిపియలేదు వాళ్ళ కొంచెం టాప్ ప్రైవేట్ స్కూల్ అప్పట్లో ఇప్పుడు టాప్ మోస్ట్ ప్రైవేట్ స్కూల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు చదువుతారు అట్లే టీచర్స్ పిల్లలు కూడా అంత ప్రైవేట్నే బట్ ఎప్పుడైతే ఈ వ్యవస్థని మార్చడంలో ఒక్క అడుగు ఎవరన్నా ఒక్క ప్రజాప్రతినిధి అంటే ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మీ పిల్లలను ప్రైవేట్కి పంపిస్తే మీకు ట్వంటీ పర్సెంట్ శాలరీ కట్టద్ది